అది ఇంకా డైరెక్టర్ గారు ఆ రోల్ విషయంలో మిమ్మల్ని ఏ రకంగా ప్రోత్సహించారు, ఏ రకంగా మీకు రోల్ తాలూకు బలాన్ని మీకు క్యారెక్టర్ విషయంలో, అంటే మీరు ఇదివరకు ఎప్పుడు చేయని క్యారెక్టర్ మీరు చేశారని చెప్పి చెప్పారు, అది అది ఒప్పించడానికి మీకు మీ మనసుకి ఆయన ఎటువంటి ఆన్సర్ ఇచ్చారు? నేను ఎప్పుడు ఒక రోల్ చూసేటప్పుడు నేను కథనే చూస్తాను, నాకు వచ్చి కథనే హీరో, దాని తర్వాతనే ఎవరు అట్లా చేస్తున్నారు అనేది అది సెకండరీ నాకు. ఐ ఆల్వేస్ అది కొత్త సినిమా కాబట్టి, కొత్త వాళ్ళు కాబట్టి ఎవరైనా ఉండొచ్చు, బట్ మెయిన్గా వచ్చి కథ ఎలా ఉంది, ఆ కథలో మేమేం చేస్తున్నాము. సో అట్లా చూస్తే ఈ కథలో వచ్చి ఐవ్ గాట్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్, అంటే నేను చేస్తలేదు ఏ సినిమా, ఆ సినిమాలో ఏదో అది ఉంటేనే ఉంటే నేను చేస్తాను. సో ఆబ్వియస్లీ అక్కడే వచ్చి ఒక పెద్ద టిక్ పాయింట్ నాకు, బికాస్ ద ఫిల్మ్ ఇస్ ఫెంటాస్టిక్ అండ్ స్క్రీన్ ప్లే లాగా చూస్తే ఇట్స్ వెరీ రేసీ, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఐ థింక్ ఈ కాలంలో వచ్చి అందరూ వచ్చి ఇప్పుడు పేషెన్స్ తక్కువైపోయింది అందరికీ, సో వెంటనే వచ్చి కథలోకి వెళ్ళిపోవాలి, వెంటనే వచ్చి కథ స్టార్ట్ అవ్వాలి, వెంటనే వచ్చి చేసి స్టార్ట్ అవ్వాలి, అట్లుంది ఇప్పుడు ఆడియన్స్. ఇప్పుడు కరెంట్గా మీరు ఎటువంటి మేము లేదు కానీ చెప్పే కూడా, బట్ దట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్. ఎవరికి వచ్చి ఇప్పుడు ఒక సినిమా చూసేకి పేషెన్స్ చాలా తక్కువైపోయింది, సో వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద మ్యాటర్ ఇమీడియట్లీ. సో అట్లా చూస్తే ఈ సినిమా వచ్చేసి ఇట్ కీప్ యూ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్, గేమ్ నడుస్తుంది, వాట్ ఇస్ గోన్ హ్యాపెన్, అండ్ ఇట్స్ మిక్స్ ఆఫ్ అ పొలిటికల్ పోలీసు చేసు అన్నీ ఉంది, ప్లస్ ఎమోషనల్గా కూడా చాలా ఉంది. సో ఇట్స్ ఒక ప్యాకేజ్గా చాలా బాగుంటుంది ఒక సినిమా. తమిళనాడులో ఓటు హక్కు ఉందా అమ్మా? సారీ, తమిళనాడులో మీకు ఓటు హక్కు ఉందా అంటా ఉన్నా? ఖచ్చితంగా ఉంది, నాకు తమిళనాడుకి వచ్చిన ఓట్ ఖచ్చితంగా ఉంటుంది. ఐ ఆల్వేస్ గో బ్యాక్ టు ఓట్. థ్యాంక్స్ అండి, చాలా అద్భుతంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఏమాత్రం భయపడకుండా ఆన్సర్ చేసిన మీ ముగ్గురికి కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉండా. థ్యాంక్ యూ, మీరు అడిగిన క్వశ్చన్ కూడా మాకు చాలా హ్యాపీగా ఉన్నాయి కాబట్టి సమాధానం చెప్పగలిగాం. దానికంటే లోతుకి వెళ్ళి అడుగుంటే మార్గం నేను చెప్పుకోవడం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంటర్వ్యూ అయినాక అడుగుదా, ఇంటర్వ్యూ అయిన పక్కెళ్ళి మన ఇద్దరం మాట్లాడుకుందాం. కాబట్టి నా ప్రతి అక్క నా ప్రతి చెల్లమ్మ, నా ప్రతి అన్న నా ప్రతి తాత, మీరందరూ కూడా కోట బొమ్మాలి సినిమాకి వెళ్ళి శ్రీకాంత్ గారిని, డైరెక్టర్ గారిని, వాళ్ళ యూనిట్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.